నా ఆలోచన ఏంటంటే ప్రతి సంవత్సరం నేషన్ వైడ్గా ఓన్లీ 8% ఆఫ్ ద పీపుల్ 8% మటుకే ఈ పార్టీలోకి వెళ్తారనేది ఒక స్టాటిస్టిక్ నాకు ఈ మధ్య తెలిసింది. వాడి ఇక్కడికి వచ్చాక 92% ఆర్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దిస్ 8%. దే ఆర్ సిట్టింగ్ అట్ హోమ్. మీ టీవీ ఛానల్స్ ద్వారా మీరు ప్రసారం చేస్తున్న మంచి న్యూ ఇయర్ ఈ ప్రోగ్రామ్స్ చూస్తూ కూర్చోవటం, లేకపోతే చర్చ్కి వెళ్ళటం, వేరే ఆలయానికి వెళ్ళటం అనేది మిగతా 92% మన దేశంలో వాళ్ళు చేసుకుంటున్నారు. సో అవర్ ఐడియా, అవర్ ఎయిమ్ యాజ్ అన్ ఈవెంట్ ఇండస్ట్రీ ఈజ్ టు టెల్ దిస్ 8% మీ ఇంట్లో ఎవరో, మీ తల్లిగారో, తండ్రో, అన్నో, చెల్లో, మీ శ్రీమతి గారో, మీ పిల్లలు అందరూ మీ గురించి ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటూ ఉంటారు. జాగ్రత్తగా పార్టీ చేయండి. ప్లీజ్ డోంట్ డ్రైవ్ ఆఫ్టర్ డ్రింకింగ్ అంటే సివి ఆనంద్ గారి పుణ్యం అని చెప్పి చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు పార్టీలో. నేను ఐ గో టు లాట్ ఆఫ్ పార్టీస్, డ్రైవర్ లేకపోతే నేను బయటికి వెళ్ళను. వచ్చినా కానీ ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్, దే ఆర్ హైరింగ్. రేడియో క్యాబ్స్ కూడా ఈ ఇనిషియేటివ్ వల్ల వాళ్ళ బిజినెస్ కూడా చాలా పెరిగిపోయింది. అంటే ప్రతి ఒక్కళ్ళు పిలిచి, క్యాబ్ని పిలిచి సేఫ్గా ఇంటికి వెళ్తున్నారు. అంటే తాగద్దు, తాగటం తప్పు అనే ఆలోచనతో కాకపోయినా వెళ్తే పట్టుకుంటారు అనే ఒక భయంతోనైనా మేము ఇప్పుడు సేఫ్టీ పాటించడం అనేది మన సిటీలో చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇట్స్ అ వెరీ కమెండబుల్ థింగ్, చాలా ప్రశంసనీయమైన యూనో అప్రోచ్ వాళ్ళు జరగటం. సో వీ మస్ట్ కాంప్లిమెంట్ ది గవర్నమెంట్ అండ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. సో దీనికి ఒక నెక్స్ట్ స్టెప్గా యాజ్ ఈవెంట్ మేనేజర్స్, యాజ్ వెన్యూ ప్రాపర్టీ ఓనర్స్, ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ ఆల్సో బ్రింగ్ వాల్యూ. వి ఆల్వేస్ అంటే ప్రభుత్వంని మనం విమర్శించడం తప్పితే ఏ రోజు పొగట్టడం అనేది చేయలేదు. నాకు మన లాస్ట్ 6 మంత్స్లో ఎవ్రీథింగ్ దట్ దిస్ గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్ హెస్ స్పోకెన్ హెస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్.